సుఖాలలో మనస్సు లగ్నం అయిన వారికి పతనం కావటం ఎంతో కష్టంగా ఉంటుంది కదా స్వర్గంలో కూడా క్రింది స్థాయిలో ఉన్నవారు తమకంటే పైలోకాల్లో ఉన్నవారి సంపత్తును చూసి ఎంతో బాధపడుతూ ఉంటారు కూడా అది చాలా బాధాకరమైన విషయం అదే చెడ్డది ఎక్కడ అదొక్క చెడ్డది అక్కడ ఉంది స్వర్గం నుండి జారిపోయే సమయంలో వారికి తెలివి ఉండదు రజోగుణం చేత బుద్ధి నశిస్తుంది కదా హారాలు వాడిపోవడం ద్వారా తమ పతనం గురించి తెలిసి వారికి మనసులో గొప్ప భయం కలుగుతుంది వాళ్ళింక కింద ప్రయాణం అనేది తెలిసిపోతుంది బ్రహ్మలోకం వరకు అన్ని లోకాలను ఈ దారుణమైన దోషాలన్నీ ఉన్నాయి స్వర్గలోకంలో ఉండే పుణ్యాత్ములు గుణాలు మాత్రమే గొప్పవి ఆ స్వర్గలోకానికి చేరుకోవాలి కదా మిగతా లోకాల్లో ఉండే వాళ్ళందరూ పతనమైపోయి కింద వస్తూ ఉంటారు మనుష్యేషు ఓ ముద్గలముని స్వర్గం నుండి పతనమయ్యే వారిలో ఒక మంచి గుణం ఉంది తాము చేసిన పుణ్యకర్మల యొక్క సంస్కారం వల్ల వారు తిరిగి మనుష్యల్లోనే వాళ్ళు మనుష్య లోకాల్లోనే జన్మిస్తారు అక్కడ కూడా మానవుడు సుఖారును అనుభవించే వాడిలాగానే జన్మిస్తాడు అప్పుడు మాత్రం మానవుడు తన కర్తవ్యాన్ని తెలుసుకోవాలి ఆ సమయంలో బాగా తెలుసుకోవాలి తెలుసుకోలేకపోతే అంతకంటే అధమగతిని పొందుతాడు అందుకే మంచి శ్రీమంతుడికి అబ్బింటే ఆ శ్రీమంతుడికి ఎవరైనా మంచివాళ్ళు మంచి మాటలు చెప్పి నీకెంతో అదృష్టమయ్యా నీకు ధనమంతా ఉంది పరమాత్ముడు నీకు ఇచ్చాడు ఈ టైంలో నువ్వు జ్ఞాపకం చేసుకొని మంచి దాన ధర్మాలు చెయ్యి అని ఎవరైనా సద్గురువులైనటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పి వాళ్ళు చేశారనుకోండి వాళ్ళు గెలిచిపోతాడు ఇక వినడే చెప్పేవాళ్ళు దగ్గరికి రారు వినరు పతనం అయిపోతాడు అంటే ఈ లోకంలో కర్మలు చేస్తారు వాళ్ళు స్వర్గలోకంలో ఫలితాలను అనుభవిస్తారు ఇది కర్మభూమి కదా అది భోగభూమి అని అన్నాడు ఆ దేవదూత అప్పుడు ముద్గల మహర్షి ఓ దేవదూత స్వర్గంలో ఉండే మహాదోషాన్ని గురించి చెప్పావు నువ్వు నాకు నచ్చ చెప్పావు కానీ దోషం లేని ఇంకొక లోకం ఏదైనా ఉందా ఉంటే దాని గురించి కూడా చెప్పుని అన్నాడు స్వర్గలోకాలన్నీ చెప్పుకొచ్చావు ఎన్నో లోకాలు పేర్లు చెప్పావు బాగుంది ఒక్కొక్కరు ఒక్కొక్క కర్మ చేస్తూనే ఇన్నింటి లోకాలకు వెళతారని చెప్పుకొచ్చావు ఎప్పుడూ సుఖంగా ఉండే స్వర్గలోకం ఏ దోషము లేనటువంటి ఇంకొక మంచి లోకం ఏదైనా ఉందా అప్పుడు దేవదూత చెప్తున్నావు మునీంద్ర బ్రహ్మలోకానికి పైన విష్ణువు యొక్క పరమపదం ఉంది అది శుద్ధమైనది సనాతనమైనది జ్యోతిర్మయం అయి ఉంది దాన్ని పరబ్రహ్మ అని కూడా అంటారు విషయ లాలసులైన వారు మాత్రం అక్కడికి వెళ్ళలేరు దంభం లోభం క్రోధం మోహం ద్రోహం అసత్యం మోసచింతన అనే ఈ దోషాలు కలవారు అక్కడికి వెళ్ళలేరు నిర్మమ నిరహంకారాగ నిర్ద్వంద్వ సంయతేంద్రియాగ ధ్యాన పరాశ్చైవ గచ్ఛంతి మానవాగ అహంకారం మమకారం లేనివారు ద్వంద్వరహితులు ఇంద్రియ నిగ్రహం కలవారు ధ్యానయోగం చేసేవారు మాత్రమే అక్కడికి వెళతారు ఓ మహర్షి నువ్వు అడిగిందంతా నీకు చెప్పాను ఇక నువ్వు దయ చూపించు మనం స్వర్గానికి వెళదాం ఆలస్యం చేయకు నేను అన్నాడు అప్పుడు దేవదూత చెప్పిందంతా ముద్గల మహర్షి విని తన బుద్ధితో ఆలోచించి దేవదూతతో ఇలా అన్నాడు దేవదూత నమస్తేస్తూ కార్యం నా స్వర్గేణ సుఖేనవా ఓ దేవదూత నీకు నమస్కారం ఓ తండ్రి ఇక నువ్వు సుఖంగా వెళ్ళు ఆ స్వర్గం మహాదోషంతో కూడి ఉంది నాకు ఇప్పుడు అర్థమైంది స్వర్గం దోషంతో కూడి ఉంది కనుక ఆ స్వర్గంతో కానీ అక్కడ లభించే సుఖంతో కానీ నాకు పని లేదో చెప్పేశాడు ఒకటే పని నాయన మహానుభవా తండ్రి నాకొద్దునైనా స్వర్గము దోషంతో కూడిన స్వర్గం నాకెందుకు నేను రానక్కడికి నాకు స్వర్గలోకం వద్దు స్వర్గాన్ని పొందినవారు ఇక్కడ కూడా దోషం ఇక్కడ కూడా దోషణో ఇక్కడ దోషం ఉంది తప్పించుకొని అక్కడికి వెళితే అక్కడ దోషణం ఎందుకు ఇక్కడే ఉంటాను ఆయగా స్వర్గాన్ని పొందినవారు పతనమయ్యాక అతి భయంకరమైన మహా దుఃఖాన్ని పొందుతారు అన్నావు కదా మళ్ళీ ఇక్కడికే వస్తారు కదా ఇక్కడే తిరుగుతూ ఉంటారు కదా కనుక నాకు స్వర్గలోకం వద్దు శోకం లేని చోటికి వ్యథ లేని చోటికి చలనం లేని చోటికి నేను వెళ్ళాలి అని కోరుకుంటున్నాను దానికోసం అన్వేషిస్తున్నాను అని ముద్గలుడు దేవదూతకు నమస్కారం పెట్టి వెనక్కు పంపించాడు తర్వాత తాను యథాప్రకారంగా తన నియమాన్ని ఆచరించాడు ధర్మంగా ఉత్తమమైన శమాధి గుణాలను పాటించాడు అలా ముద్గల మహర్షి నిందాస్తుతలను సమానంగా పరిగణించాడు కొయ్య రాయి బంగారాలయందు సమభావం చూపించాడు శుద్ధమైనటువంటి యోగంతో నిత్య ధ్యానంతో కాలాన్ని గడిపాడు ధ్యానయోగా ధ్యాన బుద్ధి ధ్యానయోగ బలంతో అత్యుత్తమమైన బుద్ధిని పొందాడు మోక్షస్వరూపమైనది శాశ్వతమైనది అయినటువంటి పరమసిద్ధిని పొందాడు స్వర్గలోకానికి వెళ్తామంటే చూసి చూసారా ఎన్ని ఇదన్నీ గమనించాలి మనం స్వర్గలోకానికి ముద్గలుడు యోచన చేసేది మనం కూడా చేయాలా అక్కడ దుఃఖం ఉండేది అది కూడా మన పుణ్యమంతా క్షీణిస్తే మళ్ళీ ఇక్కడికే రావాలా అందుకని ఆ పుణ్యాన్నే ఇక్కడ పెట్టుకొని ఇంకా కాస్త మనం యోగ బలంతో సాధించుకుందాం స్వర్గం శాశ్వతమైనటువంటి ఆనంద బలానికి వెళ్ళిపోదాం యోగ మోక్షాన్ని పొందుదాం అందుచేత ఆ ముద్గల మహర్షిలాగానే నువ్వు కూడా సమబుద్ధి కలిగి ఉండు ఓ ధర్మరాజా రాజ్యాన్ని కోల్పోయినందుకు రాజ్యం నుండి భ్రష్టుడు నువ్వు విచారించకు దుఃఖించకు తపస్సుతో దాన్ని నువ్వు పొందుతావు సుఖం తర్వాత దుఃఖం దుఃఖం తర్వాత సుఖం చక్రంలోని ఆకులు లాగా మనిషికి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి పదమూడేళ్ళు గడిచిన తర్వాత వచ్చే సంవత్సరంలో నువ్వు తండ్రి తాతల రాజ్యాన్ని పొందుతావు తెలుసా కనుక మనసులోని చింతించకు పదమూడేళ్ళు అవుతూనే వస్తుంది నీకు మనసులోని చింతనం దూరం చేసుకో చాలిక అని బోధ చేశాడు ఇలా వ్యాసభగవానుడు ధర్మరాజుకు బోధ చేసి తిరిగి తపస్సు చేసుకోవాలని తన ఆశ్రమానికి వెళుతున్నాడు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః రెండు వందల అరవై రెండో అధ్యాయం జనమే జయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు ఓ మహర్షి మహాత్ములైనటువంటి పాండవులు ఎన్నో కష్టాలు పడుతూ అడవులలో నివసిస్తున్నారు కదా మహర్షులతో కలిసి విచిత్రమైన కథలను వింటున్నారు ఆనందిస్తున్నారు భగవానుడు ఇచ్చిన పాత్రతో ద్రౌపదీదేవి తినేంతవరకు అన్నం అక్షయంగా వృద్ధి చెందుతూనే ఉంటుంది ఆకలితో వచ్చిన విప్రులందరికీ ఆ అన్నం పెడుతూ తృప్తిపరుస్తూ పాండవులు కాలం గడుపుతున్నారు ఆ సమయంలో దుశ్యాసనుడు కర్ణుడు శకుని వీరి ఆలోచన ప్రకారం నడుచుకునే దుర్యోధనుడు మొదలైన కౌరవులందరూ పాండవుల పట్ల ఎలా నడుచుకున్నారు అక్కడే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తించారు అని జనమేజయుడు అడిగాడు వైశంప ఆయన మహర్షి ఇలా చెప్పాడు పాండవులు అడవులలో ఉండి కూడా పట్టణంలో ఉన్నట్లుగానే ఆనందంగా ఉంటూ ఉన్నారని దుర్యోధనుడు విన్నాడు విని ఎంతో అసూయ చెందాడు బాధపడ్డాడు ఏడ్చాడు అతడి మనస్సు ముక్కలైపోయినట్లుగా అయింది పాపబుద్ధితో వారికి కీడు చేయాలి అనుకున్నాడు బాగా ఆలోచించాడు ఏం చేస్తే బాగుండు అని వాళ్ళు పట్టణంలో ఉన్నట్టుగా ఉన్నారా వాళ్ళు అడవిలో ఉన్నారని నేను సంతోషపడుతుంటే పట్టణంలో ఉండిపోయారు వాళ్ళు కరుణ దుశ్శాసనతో కలిసి ఎన్నో ఉపాయాలు ఆలోచించాడు ఏం చేస్తే బాగుండు కరుణ దుశ్శాసలతో కలిశాడు రమన్నాడు ఆ సమయంలో వారొద్దకు ధర్మాత్ముడు తాపసి అయిన దూర్వాస మహర్షి తన పదివేల మంది శిష్యులతో వచ్చాడు ఆయన ముక్కోపి ఆయన గురించి దుర్యోధనుడికి బాగా తెలుసు కనుక ఆయన వద్ద వినయంగా ఉన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన పూజించాడు జాగ్రత్తగా ఉన్నాడు తమ్ముళ్ళతో కలిసి ఆయన ఆతిథ్యం స్వీకరించమని కోరాడు దుర్యోధనుడు స్వయంగా సేవకుడిలాగా నిలబడ్డాడు ఏదో చాలా తానే అంతా వడ్డిస్తున్నాడు ఆ మహర్షిని బాగా పూజించాడు దూర్వాసుడు కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు తన ఇల్లే వదిలేశాడు తన శయ్యనమే పడకనే వదిలేశాడు అంటే తన సుఖం ఏముందో స్వర్గంలాగా చేసుకున్నాడు ఆ స్వర్గాన్ని మొత్తం దూర్వాసుడికి వదిలేశాడు మొత్తం దుర్యోధనుడు తనను ఆ మహర్షి చాపిస్తాడేమోనని సందేహించి ఎంతో వినయంగా జాగ్రత్తగా ఆ మహర్షికి సేవలు చేశాడు కూడా పాదసేవలు చేశాడు ఇషన్కర పట్టుకొని విసిరాడు కాళ్ళు దగ్గరే ఉన్నాడు రాత్రంతా ఎవరికి అర్థం కాలే ఇదేంటి మహారాజు ఎట్లయిపోయినాడు అనుకున్నారు అందరూ లోపలేదే కొళ్ళు బుద్ధి ఉన్నట్టుని చూస్తే ఆ మహర్షి ఒక్కొక్కసారి నాకు ఆకలిగా ఉంది అనబెట్టు అని స్నానానికి వెళ్ళి అన్నం పెట్ట అన్నం పెట్టనేవాడు చాలాసేపు అయిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నాడు ఒక్కొక్క రోజున వచ్చి ఈరోజు నేను అన్నం తినను నాకు ఆకర్లేదు అని బాగా అన్నీ చేయించుకొని నేను తినననేవాడు అదృశ్యమైపోయేవాడు ఒక్కొక్కసారి ఎక్కడి నుంచో హఠాత్తుగా వచ్చి తొందరపడుతూ ఈరోజు ఏం వంటలు చేశావు ఏ కూరలు చేశావు ఏం పచ్చళ్ళు చేశావు కొత్త రకాలైన వంటలు ఏమైనా చేశావా కొత్త వంటలు నేర్చుకున్నావా నువ్వే చేయాలా చేసావా నాకు కొత్త రుచులు కావాలి అనేవాడు కొత్త వంటలు కావాలి అనేవాడు సరే ఇప్పుడే తక్షణం భోజనం పెట్టు అనేవాడు అది చేసే లోపల పెట్టు అనేవాడు మధ్యరాత్రులంతా అడిగేవాడు మరొకసారి ఎప్పటి మాదిరిగానే సిద్ధం చేయించిన అన్నాన్ని కొత్త కూరలు చేసినా కూడా తినకుండా తిడుతూ ఉండేవాడు అని నిన్నటి కూర కావాలి నాకు అనేవాడు అలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా దుర్యోధనుడు చిరాకు ప్రదర్శించలేదు కోపమే రాలేదు ఏంటి అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఒకనాడు దూర్వాస మహర్షి ప్రసన్నుడయ్యాడు ఎంతో సంతోషించాడు ఇంతంతా చేసిన తర్వాత సంతోషం రాకుంటుందా ఆ సంతోషానికి కాచుకున్నాడు దుర్యోధనుడు దూర్వాసుడు కథ తెలుసు బాగా తట్టుకొని సేవ చేశాడు చాలా కష్టపడి సేవ చేశాడు ఎంతో సంతోషించాడు ఓ దుర్యోధన రాజా మహారాజా వరం కోరుకోరా నీ మనసులో ఏదైనా ఉంటే అది కోరుకో నేను సంతోషించాను నీ సేవకు నీ కోరిక ధర్మంగా ఉండాలి తెలుసా ధర్మంగా లేకపోతే నేను ఊరికే ఉండను అప్పుడు దానిని నేను వెంటనే తీరుస్తాను అని అన్నాడు ధర్మంగా ఉండాలి అంతే అప్పుడు నిర్మలమైనటువంటి మనస్సు గల ఆ మహర్షి యొక్క మాటలు విని దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు అదే కదా కావాలా ఈ టైం కోసం కాచుకున్నాడు దుర్యోధనుడు రాత్రి పగలు కాచుకున్నాడు నిద్ర కూడా పోకోకుండా కాచుకున్నాడు అక్కడే పాదాల దగ్గర కింద పడే పడుకునేవాడు మహారాజు కాచుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు మహర్షి సంతోషిస్తే ఒక వరం అడగాలని ముందరే కర్ణ దుశ్శాసనులతో ఆలోచించి పెట్టుకున్నాడు ముందుగానే అందుకనే ఆ దుష్టుడు ఎంతో సంతోషిస్తూ ఇలా కోరాడు ఎందుకంటే ఆ రోజు వచ్చింది కదా ఈరోజు అని ఓ విప్రుడా మళ్ళీ లేచి పరిదక్షిణ చేశాడు మళ్ళీ నమస్కారం చేశాడు శిష్యులతో కలిసి మీరు నాకు అతిథి అయ్యారు చాలా సంతోషం అయితే మా వంశంలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు నాకు అన్న అయినవాడు ఉన్నాడు అతడి రాజా ధర్మరాజు అతడిప్పుడు తన తమ్ముళ్ళతో కలిసి పాపం అడవుల్లో ఉంటున్నాడు అతడు శీల సంపన్నుడు మంచి గుణాలు గలవాడు మీరు అతని దగ్గరకు అతిథిలుగా వెళ్ళండి అక్కడ సుకుమారి మహారాజ్ఞి కళ్యాణి యశస్విని రాజపుత్రి అయినటువంటి మహాకళ్యాణి మహాపతివ్రత ద్రౌపదీదేవి విప్రులందరికీ భర్తలకు భోజనం పెట్టి తాను కూడా తిని విశ్రాంతిగా సుఖంగా కూర్చొని ఉంటుంది నా మీద మీకు అనుగ్రహం ఉంటే సరిగ్గా సమయంలో మీరు అక్కడికి వెళ్ళండి ఇదే నా కోరిక దీన్ని తీర్చండి అని కోరాడు ఇంకా నాకేం అక్కర్లే ద్రౌపది తిన్న తరువాత లోపల అక్షయ పాత్రల నుంచి అన్నం వృద్ధి చెందదు అన్నం రాదు ఇక ఆ రోజుకంతే మరుసటి రోజే వస్తుంది ఈ విషయాన్ని దుర్యోధన తెలుసుకున్నాడు అందుకే దూర్వాసముని ఆ సమయానికి వెళ్ళమని కోరాడు ఇది ఇది కిటుకు ముని అలా వెళితే ఏమవుతుంది అన్నం పెట్టలేరు ఈ పదివేల మంది శిష్యులతో వెళతాడు కదా వారిని శపించాలని దుర్యోధనుడి దుష్ట ఆలోచన ఇది ఆలోచన అటువంటిది దుష్ట దుష్ట ఆలోచన అప్పుడు వీళ్ళందరికీ అర్థమైంది మిగతా వాళ్ళంతా చూస్తూ ఉంటారు కదా అదే వీడు చేసిన పని అనుకున్నారు అందరూ అప్పుడు దూర్వాసుడు అంతే కదా నేను తప్పకుండాను నువ్వు చెప్పిన సమయంలోనే వెళతాను దానికేమి నీ కోరిక తీరుస్తాను అని వేగంగా వెళ్ళిపోయాడు అంతే ఆయనకి వేగం వెళ్ళటం వేగంగా రావటం ఇదే పని అప్పుడు దుర్యోధనుడు తాను ధన్యుణ్ణి అయ్యాను మహాప్రభు ధన్యుణ్ణి అయ్యాను అని భావించుకున్నాడు తన చేతితో కర్ణుడు చేతిని పట్టుకొని ఎంతో సంతోషించాడు ముచ్చటపడ్డాడు కర్ణుడు కూడా రాజుతో సంతోషంగా ఇలా అన్నాడు దుర్యోధన రాజుకు ఉండవలసిన శ్రేష్టమైన బుద్ధి నీకుంది అని పొగిడేశాడు ఓ దుర్యోధన అదృష్టం కొద్దీ మన కోరిక నెరవేరింది అదృష్టం కొద్దీ నువ్వు వృద్ధి చెందుతున్నావు అదృష్టం కొద్దీ నీ శత్రువులు ఇప్పుడు మహర్షి వల్ల దాటరాని దుఃఖ సముద్రంలో మునిగిపోయారు దూర్వాస మహర్షి కోపం వల్ల పుట్టిన అగ్నిలో పాండుకుమారులు పడిపోయారు వారు తాము చేసిన పాపాల వల్లే నరకంలో పడిపోయి అంత ఊహించుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు మహర్షి వారిని ఖచ్చితంగా చెప్పిస్తాడు యుద్ధం చేయకుండానే మన పని పూర్తి అయిపోతుంది అక్కడికక్కడే చచ్చిపోతారు మన కడుపు మంట చలారింది అని అన్నాడు పాండవుల కష్టాలను తలుచుకొని అందరూ నవ్వుకున్నారు ఇలా మోసగించడంలో నేర్పరులైనటువంటి దుర్యోధనుడు కర్ణుడు మొదలైన వాళ్ళంతా ఇలా పాపపు ఆలోచనలు చేస్తూ మాట్లాడుకున్నారు ఎంతో సంతోషిస్తూ తమ తమ నివాసాలకు వెళుతున్నారు శ్రీకృష్ణాయ పరమాత్మనే రెండు వందల అరవై మూడవ అధ్యాయం ఇలా ఉండగా ఒకసారి పాండవులు అందరూ సుఖంగా కూర్చొని ఉన్నారు ద్రౌపది కూడా భోజనం చేసి కూర్చొని ఉంది ఈ విషయాన్ని దుర్వాస మహర్షి తెలుసుకున్నాడు ఇదే తగిన సమయం అనుకున్నాడు తన పదివేల మంది శిష్యులతో పాండవుల వద్దకు వచ్చారు వచ్చిన అతిథిని చూసి ధర్మదార్ తమ్ములతో కలిసి ఎదురు వెళ్ళారు వస్తూ ఉండగానే చూసేశారు ఆయనకు నమస్కారం చేశారు దూర్వాస మహర్షిని మంచి ఆసనం మీద కూర్చోబెట్టాడు పూజించాడు ఆతిథ్యం ఇవ్వాలని భోజనానికి పిలిచాడు అప్పటికే అందరి భోజనాలు పూర్తి అయ్యాయని పాత్ర నుండి ఆహారం లభించదని ధర్మరాజుకు తెలుసు అయినా అతిథికి భోజనం పెట్టాలనే దృష్టితో భగవంతుడిపై భారం వేసి దూర్వాసుని ఆయన శిష్యులను భోజనాన్ని పిలిచాడు మామూలుగా పిలిచినట్టు పిలిచేశాడు నిజంగా ధర్మరాజు మర్చిపోయినట్టే చూస్తే ఓ మహర్షి మీరు మీ నియమాలను పాటించుకొని త్వరగా రండి అని కోరాడు అప్పుడు దూర్వాస మహర్షి ఇప్పుడు ఈ సమయంలో ఈ ధర్మరాజు శిష్యులతో కలిసి నాకు భోజనం ఎలా పెడతాడు అని ఆలోచించలేదు శిష్యులతో కలిసి స్నానం చేయాలని నదికి వెళ్ళాడు మునులందరూ స్నానం చేసి ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఈ లోపల పతివ్రత అయినటువంటి ద్రౌపది ఈ ఆపద నుంచి ఎలా గట్టెక్కాలి అని కంగారు పడింది పాపం ఆమెకి ఎంత ఆలోచించినా అన్నం లభించే ఉపాయమే కనిపించలేదు వెళ్ళి సూర్యుడిచ్చినటువంటి అక్షయ పాత్ర చూసింది ఏమీ లేదు దాంట్లో రమ్మన్నారావు ఇక్కడ వస్తుంది అప్పుడు ఇలా బాధపడింది అయ్యో ఇప్పుడేం చేయాలి మహర్షి ఒక్కడే రాలేదు తమతో పాటు ఎంతోమంది శిష్యులను కూడా వెంటబెట్టుకుని వచ్చాడే అయ్యయ్యో ఆయన అసలే కోపిష్టి ఆయన పాండవులను ఘోరంగా శపిస్తాడు మేము నశించిపోతాం ఇప్పుడు నేను అన్నం తినేశాను నా తర్వాత ఇక అక్షయ పాత్ర అన్నాన్ని ప్రసాదించదు అయ్యో నేనేం చేసేది అవతల మునీశ్వరుడు తన శిష్యులతో వచ్చేస్తున్నాడు ఇంతమందికి వంట చేయాలంటే అది ఇప్పుడిప్పుడే అయ్యే పని కాదు ఆయన మమ్మల్ని ఖచ్చితంగా చేపిస్తాడు పదివేల మందికి వంట చేసేది ఎంత కష్టం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ